చుండ్రు అనేది ఉండడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే, ముఖ్యంగా మనకు జరిగే నష్టం ఒకటి, మన స్కాల్ప్ నోరిష్మెంట్, అది ఇన్ఫెక్షన్ అనేదాన్ని ఒంట్లో పెంచుకోకూడదు. రెండోది ఏంటంటే జుట్టు రాలిపోతుందండి. రాలిపోయిన తర్వాత ఆ ప్లేస్లో జనరల్గా కొత్త జుట్టు అనేది మొలవాలి. చుండ్రు అనేది మన స్కాల్ప్ హెల్త్, స్కిన్ని వాడ్ చేస్తుంది కాబట్టి అక్కడ మళ్ళీ జుట్టు మొలిచే అవకాశం లేకుండా అలా డ్రై ఏరియా లాగా డ్రైనెస్ని అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది చాలా చాలా మనకి మన జుట్టును పోగొట్టుకోవడానికి మెయిన్ కల్ప్రిట్ చుండ్రు అని చెప్పొచ్చు ఒకటి. రెండోది చుండ్రు ఉండడం వల్ల స్కిన్ హెల్త్, ఫేషియల్ స్కిన్ హెల్త్ కూడా మెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మొటిమలు ఎక్కువ రావడం లేదా చిన్న ర్యాషెస్ లాగా స్కిన్లా అనిపించడం, వీప్ మీద మొటిమలు రావడం, మెడ మీద ఛాతీ భాగంలో కూడా మొటిమలు వచ్చి స్కిన్ హెల్త్ని పాడు చేయడానికి కూడా డాండ్రఫ్ ఉంటుంది. అది ఇంకా మీరు వదిలిపెట్టేసి చెవులో కూడా మీకు డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఒకటి మీకు అడ్వైస్ చేస్తాము. రెండోది మీకు ఎలా షాంపూ ఒకటి ఉంటుంది, మెడికేటెడ్ షాంపూ కిటకెనాజోల్ కంటెంట్తో.